హలో గైస్, నమస్తే. నా పేరు డాక్టర్ కావ్యరెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వైజాగ్ బ్రాంచ్. జనరలీ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేవి ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏంటి అంటే ఐయుఐ అని చెప్పేసి, లేకపోతే ఓన్లీ మందులు ఇచ్చి న్యాచురల్గా కలవమని చెప్పడం, లేదు ఐవీఎఫ్ అని ట్రీట్మెంట్ ఉంటుంది, ఇక్సి అనే ట్రీట్మెంట్ ఉండేది. చాలామందికి ఏంటంటే ఏంటి డిఫరెన్స్, దీనికి ఏది చేసుకుంటే బెటర్ అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. జనరలీ ఐయుఐ అంటే ఏంటి అంటే గర్భకోశం లోపలికి డైరెక్ట్లీ వీరకణాలని ట్రాన్స్ఫర్ చేసుకునే పద్ధతి ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ అంటారనమాట. ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ అనేది మేము ఎవరెవరికి చేస్తాము అంటే, రీసెంట్లీ మ్యారీడ్ కపుల్ అంటే పెళ్ళి జస్ట్ 1-1.5 ఇయర్ అవుతుంది, వాళ్ళ టెస్ట్లన్నీ చేయించుకున్న తర్వాత రెండు పక్కల ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, రెండు పక్కల అండాశయాల్లో ఎగ్ నెంబర్ అనేది బాగుంది. నెక్స్ట్ వీరకణాల్లో ఏంటి అంటే మినిమం కౌంట్ అనేది ఉండాలన్నమాట. 7 అనాలిసిస్ అనే టెస్ట్ ఒకటి మగవాళ్ళకి చేయించడం అనేది జరుగుతుంది. ఆ రిపోర్ట్లో మినిమం 10 మిలియన్ కౌంట్ అంటే ఉండాల్సిన దానికన్నా 1 మిలియన్ తక్కువ ఉన్నా పర్వాలేదు, మనం ఐయుఐ చేసుకోవచ్చు. నార్మల్ కౌంట్ అనేది 15 మిలియన్స్ దాకా ఉంటుంది. ఒకవేళ కౌంట్ 10 మిలియన్ కన్నా తక్కువ ఉంటే సక్సెస్ రేట్ అనేది ఐయుఐలో కూడా తక్కువ ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ పారామీటర్స్ చేసుకుని ఫస్ట్ మనం యంగ్ కపుల్, సో ఐయుఐ చేసేది ఏంటంటే యంగ్ కపుల్ ఉండాలి, రీసెంట్లీ మ్యారీడ్ కపుల్ ఉండాలి, 1.5 ఇయర్ ఓన్లీ ఉండాలి. ఈ రిపోర్ట్స్ ఫీమేల్లో పారామీటర్స్ బాగుండాలి, మేల్లో ఏంటి అంటే 10 మిలియన్ కౌంట్ మినిమం కౌంట్ ఉంటే ఏంటంటే ఐయుఐ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఐయుఐ ప్రొసీజర్లో ఏంటి అంటే మనం 2వ రోజు నుంచి ఫాలిక్యులర్ ట్రాకింగ్ అంటాం, ఒక ఎగ్ పెరుగుతుందా లేదా చూసి ఎగ్ పగిలే టైంకి భర్త యొక్క వీరకణాలను తీసుకున్న తర్వాత భర్త యొక్క వీరకణాలని సపరేట్ చేస్తాం, అంటే మంచి కణాలని చెడు కణాలని సపరేట్ చేసి గర్భకోశం లోపలికి డైరెక్ట్లీ, ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్లీ మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ప్రొసీజర్ అయిన తర్వాత గర్భసంచి లోపల పిండం అనేది, ఎంబ్రియో అనేది అదంతటదే ఏర్పడుతుంది. 15 డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ నెగిటివ్ తీసుకుంది. ఒకవేళ మేడం ఇది ఫెయిల్ అయింది ఏం చేయాలి అని చెప్పేసి, జనరలీ ఒక్క ఐయుఐ ఫెయిల్ అయితే మనం కంగారు పడాల్సిన అవసరం అనేది లేదు. ఐయుఐ సక్సెస్ రేట్ అనేది 10-15% దాకా ఉంటుంది అండి, ఏ గైడ్ లైన్స్ చూసుకున్నా సరే. సో ఓన్లీ 1 ఐయుఐ ఫెయిల్ అయితే అసలు రిపీట్ ఐయుఐ చేయించుకోకుండా ఉంటాం, అట్లాంటివి చేయకూడదు. ఒక ఐయుఐ ఫెయిల్ అయిన తర్వాత మేము యూజువల్లీ 3 ఐయుఐస్ దాకా చేయడం అనేది జరుగుతుంది. 3 సార్లు ఐయుఐ చేయించుకున్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతేనే వేరే ట్రీట్మెంట్స్ అనేవి ఆఫర్ చేస్తాం. దీనికి కూడా క్రైటీరియా అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ పేషెంట్ ఆల్రెడీ 35 ఇయర్స్ వచ్చేసాయి, వీరకణాలు నెంబర్తో పాటు కదలికలు బాగా తక్కువ ఉన్న పేషెంట్స్కి, లేకపోతే ఒక పక్క ట్యూబ్ బ్లాక్ అయింది ఐయుఐతో అవ్వలేని పేషెంట్కి ఏంటి అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏమేమి ఉంటుంది అంటే 2 రకాల ట్రీట్మెంట్ ఉంటుందండి. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. టెస్ట్ ట్యూబ్ బేబీలో ఏంటి అంటే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుంది, లేదు అంటే ఇక్సి పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, జనరలీ మనము ఒక ఎగ్ రిట్రీవ్ చేసిన తర్వాత అంటే ఐవైఎఫ్లో కానీ ఇక్సి పద్ధతిలో కానీ ఏంటి అంటే ఎగ్ని బయటకు తీయడం అనేది జరుగుతుంది. ఎగ్ బయటకు తీసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఎగ్. ఈ ఎగ్ లోపలికి స్పర్మ్ అనేది మనం డైరెక్ట్లీ మనము ల్యాబ్లో ఇంజెక్ట్ చేసేదాన్ని ఇక్సి అంటారు, ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఒక ఎగ్ని ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్న స్మాల్ కెథెటర్ లాగా ఉంటుందన్నమాట, దీంతో పట్టుకుని ఒక చిన్న నీడిల్ ద్వారా ఒక స్పర్మ్ని మనమే సెలెక్ట్ చేసి ఆ స్పర్మ్ని డైరెక్ట్లీ ఎగ్లోకి ఇంజెక్ట్ చేసేదాన్ని ఇక్సి పద్ధతి అంటారు, లేదు కొంతమందికి ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తాం. ఐవీఎఫ్ అంటే ఏంటి అంటే ఎగ్ చిన్న డిషెస్లా ఉంటాయి అన్నమాట. ఆ డిషెస్లో ఎగ్ వేసిన తర్వాత ఒక నెంబర్ ఆఫ్ స్పర్మ్స్, అరౌండ్ 30-50,000 స్పర్మ్స్ని ఆ డిష్లో వేసేస్తాం. డిష్లో వేయడం ద్వారా ఏంటి అంటే చాలా స్పర్మ్స్ అనేవి ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్ కత్తుకుంటాయి, కానీ ఓన్లీ ఒక స్పర్మ్ మాత్రమే, బాగా పొటెంట్గా ఉన్న స్పర్మ్ మాత్రమే న్యాచురల్ సెలెక్షన్ ద్వారా అంటే అదంటదే ఎగ్ లోపలికి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు డిఎన్ఏ కలిసిన తర్వాత ఒక బిడ్డగా ఏర్పడటం అనేది జరుగుతుంది అనమాట. మేడం ఏది బెటరు, ఐవీఎఫ్ బెటరా ఇక్సి బెటరా అని అడుగుతూ ఉంటారు. చేసే ట్రీట్మెంట్ అనేది పేషెంట్ని బట్టి ఉంటుందండి. మళ్ళీ ఇఫ్ ద స్పర్మ్ కౌంట్ ఈస్ నార్మల్, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీకి వెళ్తున్నారు, ఇంకే ప్రీవియస్గా ఓన్లీ ఐయుఐస్ అయ్యాయి, చిన్న ట్రీట్మెంట్ అయింది అంటే ఏంటి అంటే పేషెంట్కి మనం ఐవీఎఫ్ కూడా పంపిస్తాము. లేదు ఇఫ్ ద స్పర్మ్ పారామీటర్స్ ఆర్ బ్యాడ్ అంటే వీరకణాల్లో సివియర్ ఆలిగో ఆస్థెనోజ్ యూస్పర్మియా ఉంది, లైక్ సివియర్ పీసీఓడి ఉన్న పేషెంట్కి, ప్రీవియస్గా ఐవీఎఫ్ ఫెయిల్ అయిన పేషెంట్స్కి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫెయిల్ అయిన పేషెంట్స్కి ఏంటి అంటే ఇక్సి పద్ధతి ద్వారా ఒక ఎంబ్రియోని ఫామ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. రెండింటికి సక్సెస్ రేట్ అనేది సుమారుగా ఓన్లీ 5% మాత్రమే డిఫరెన్స్ ఉంటుందండి. సో టెక్నిక్ ఏది యూస్ చేస్తామనేది, పేషెంట్ ఏ
ఏజ్ని బట్టి మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మోస్ట్లీ ఏంటి అంటే ఇక్సి పద్ధతి ద్వారా ఎంబ్రియో నెంబర్ అంటే ఎక్కువ ఎంబ్రియోస్ అనేవి ఫార్మ్ అవటం జరుగుతాయి కాబట్టి మోస్ట్లీ మనం ఇక్సి పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ ఎంబ్రియో ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. మేడం ఈ రెండింటిలో ఎంబ్రియోస్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని అడుగుతుంటారు. ఎంబ్రియో ఒకసారి ఫార్మ్ అయిన తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ద ఎంబ్రియోస్ అనేది ఐవీఎఫ్లో ఇక్సీలో కానీ ఎటువంటిది కనిపించదు. సో రెండు టెక్నికల్గా ఏంటి అంటే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్గా టెస్ట్ ట్యూబ్ బేబీని ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ డిఫరెంట్ టెక్నాలజీస్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది పెళ్ళి అయ్యి ప్రెగ్నెన్సీ రాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్.